గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎలా ముందుకెళ్ళాదో ఒక రైతు బిడ్డ కూడా ఈరోజు సభాపతిగా ఉంటే ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుందని చెప్పి తెలంగాణ రైతాంగం మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీకు నాకు 19 సంవత్సరాల అనుభవం ఉంది అధ్యక్ష. ఎప్పుడు కూడా నన్ను కొడుకు అని పిలుస్తున్నారు. మేమందరం కూడా చాలామంది ఈ శాసనసభ్యులు మిమ్మల్ని ముద్దుగా ప్రేమగా బాపు అని పిలుచుకుంటాం. మేము తెలుగుదేశంలో పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీలో ఏ ఉప ఎన్నికైనా కరీంనగర్కు మీరు ఇన్ఛార్జ్గా వస్తారు. అప్పుడు మీతోటి 19 సంవత్సరాల నుంచి మీతో అనుబంధం ఉన్నది. తండ్రి కొడుకు అనుబంధంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ 3 సార్లు కూడా నేను ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఫస్ట్ టైము మీతో పాటు 3 సార్లు మీతో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ వయసులో కూడా మీతో పాటు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం వారి అనుమతితోటి ఈ వ్యవసాయ అధ్యయనం కోసము మీతో మేము ఇజ్రాయెల్ రావడం జరిగింది. అది మా మర్చిపోని సంఘటనగా భావిస్తాం. 2 కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఆ కాళ్ళ నొప్పులను కూడా అధిగమించుకొని ఆ అధ్యయనానికి వెళ్దామని చెప్పి టెల్లవి ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. ఒకవైపు హార్ట్లో ఫేస్ మేకర్ ఉండడం, ప్రతి చోట కూడా సెక్యూరిటీ హలారం వేయడం, సర్టిఫికేట్ చూపించడము కాళ్ళ నొప్పులతోటి అయినా కూడా ఇక్కడ అలసట లేకుండా పోవడం జరిగింది. మాకు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన టెల్అవీలో ఆ రోజు మీరు ఒక స్పీచ్ ఇస్తున్నారు. దానికి ఇజ్రాయెల్ మినిస్టర్ కూడా కేంద్ర మంత్రి కూడా ఆ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి మీరు మాట్లాడుతుంటే ఒక మాట మాట్లాడారు, మా దగ్గర మేము 90% రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం, పాలీ హౌసెస్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నింటిని కూడా 90% ఇస్తుంటే ఆ యొక్క కేంద్ర మంత్రి మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేసిండు, ఎక్కడ ఇది పాసిబుల్ కాలేదు కదా, మీ భారతదేశంలో ఇది ఎక్కడ పాసిబుల్ అయింది, మీరు అబద్ధం చెప్తున్నాడు మాట్లాడిండు. కానీ మీరు ఏమన్నారంటే మీ దేశంలో డ్రిప్ పుట్టింది, మిమ్మల్ని అతను కేంద్ర మంత్రిగా అనుకున్నాడు. ఈ భారతదేశం కేంద్ర మంత్రి వ్యవసాయ మంత్రి మీ దేశంలో 90% ఇస్తా అంటున్నారు, ఈ ప్రపంచంలో ఎక్కడ జరుగుతలేదు కదా, మీరు ఎట్లా ఇస్తుండ్రు, ఇది తప్పు అని చెప్పాడు. కానీ మీరు ఒక మాట అన్నారు, ఇది కేంద్ర మంత్రిగా రావడం లేదు, భారతదేశం ఇస్తలేదు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తుండు, ఇది కేవలం తెలంగాణలో ఇస్తుండ్రు 90% అని చెప్తే అతను ఒక ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. ఇది నిజమా, జరుగుతుందా, జరిగిందా, ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఒక రైతుకు 90% సబ్సిడీ ఇస్తున్నారు, మేము మా దేశంలో డ్రిప్ పుట్టింది, మా దేశంలో ఇస్తలేను, మీ దేశంలో ఇస్తున్నానని చెప్పి అతను గర్వంగా పిలిచి మీరు ఛాతి ఉబ్బించి గర్వంగా చెప్పారు మా రాష్ట్రం ఇట్లా ఇచ్చిందని చెప్పి ఆ మర్చిపోయిన సంఘటన చాలా సంతోషం వ్యక్తం చేసాము. మమ్మల్ని అందరూ తీసుకెళ్ళావు, మమ్మల్ని అందరూ కూడా కొడుకులుగా కాపాడుకున్నావు. కాబట్టి ఈ యొక్క సభాపతిగా నిర్మించే ముఖ్యమంత్రి గారు మీ సభ ఈ సభకు వన్నే తెస్తారని చెప్పి తద్వారా తెలంగాణ సభాపతి ఇంత రైతు బిడ్డగా ఉన్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మీకు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఇంకా వ్యవసాయం మీద మీ సూచన సలహాలు మా అందరికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు లాస్ట్. ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం కల్పించినందుకు. మొదటిగా ఈ సభలో 2వసారి సభాపతిగా 2వ అసెంబ్లీకి సభాపతిగా తమరును ఏకగ్రీవ